నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు నేను మైక్రోవేవ్ అని తీసుకున్నానండి. దీని గురించి నేను చూపించాలనుకుంటున్నాను. ఈ మైక్రోవేవ్ అని ఎలా వాడాలనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి. ఇప్పుడే తెచ్చాం కదా. దీని గురించి డెమో మా బాబు చెప్తాడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ మైక్రోవేవ్ ప్లగ్ మీరు 240 వాల్స్ సప్లై చేసే పవర్ ప్లగ్లో పెట్టాలి, లేదంటే నార్మల్ ప్లగ్లో పెడితే ప్లగ్ కాలిపోతుంది. మాది వచ్చేసి ఐఎఫ్వి మైక్రో ఓవెన్, మోడల్ వచ్చేసి 30FR C2. మాది కన్వెన్షన్ మైక్రో ఓవెన్. కన్వెన్షన్ మైక్రో ఓవెన్ కాకుండా ఇంకా 2 టైప్స్ ఉంటుంది, ఒకటి సోలో ఇంకొకటి గ్రిల్ మైక్రో ఓవెన్. సోలో అనేది బేసిక్ మోడల్ అండ్ మీకు అన్ని మైక్రో ఓవెన్స్తో పోల్చుకుంటే సోలో మైక్రో ఓవెన్ తక్కువ ప్రైస్కి వస్తుంది. అది మీకు హీటింగ్కి, టీ హీటింగ్కి, కాఫీ హీటింగ్కి, లేదా పాప్కార్న్కి, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని హీట్ చేసుకోవడానికి పనికొస్తుందండి మీకు సోలో మైక్రో ఓవెన్. నెక్స్ట్ గ్రిల్ మైక్రో ఓవెన్, అది సోలో కంటే కొంచెం అడ్వాన్స్డ్, అంటే సోలో తర్వాత మోడల్ అన్నమాట. అందులో మీరు చికెన్ గ్రిల్, ఫిష్ గ్రిల్ అవన్నీ చేసుకోవచ్చు. మాది వచ్చేసి కన్వెన్షన్ మైక్రో ఓవెన్. ఇందులో ఆల్ టైప్స్ మీరు ఏదంటే అది చేసుకోవచ్చు. గ్రిల్కి అడ్వాన్స్డ్ కన్వెన్షన్ మైక్రో ఓవెన్. కన్వెన్షన్ మైక్రో ఓవెనే టాప్ అండి. ఇందులో మీరు అన్ని టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. గ్రిల్లింగ్కి యూజ్ చేసుకోవచ్చు, రీహీటింగ్కి యూజ్ చేసుకోవచ్చు, వెయిట్ డిఫ్రాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు, అంటే అన్నీ ఇంకా అన్నీ చేసుకోవచ్చు. మీరు స్టవ్ పైన ఏమేమి చేసుకోగలరో అవన్నీ చేసుకోవచ్చు. స్టవ్ పైన చేసుకొని లేనివి కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇది లాస్ట్ మోడల్ కన్వెన్షన్ కాబట్టి ఇందులో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఇదే ఎక్కువ ప్రైస్ ఉంటుంది కన్వెన్షన్ మైక్రోవేవ్ అనేది. సోలో ఏమో ఫస్ట్ బేసిక్ మోడల్ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. దాని అడ్వాన్స్డ్ మోడల్ గ్రిల్లింగ్ మైక్రోవేవ్. గ్రిల్లింగ్కి అడ్వాన్స్డ్ కన్వెన్షన్ మైక్రోవేవ్, ఇది టాప్ అన్నమాట. ఇది ఎక్కువ ప్రైస్కి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ మైక్రోవేవ్ తోటి ఏమేమి ఐటమ్స్ వచ్చానో చూపిస్తాను. అంటే ఆ ఐటమ్స్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ ప్లేట్ అండి. ఇది నార్మల్ ప్లేట్ చూపిస్తాను, ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది నార్మల్గా ఎప్పుడు ఉండాల్సిందే మైక్రోవేవ్. మీరు ఏం చేసినా ఖచ్చితంగా ఇది ఉండాలి ఫస్ట్ దాంట్లో. ఇది ఎప్పుడు 360 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పుడు కరెక్ట్ తిరుగుతలేదు, ఆన్లో కరెక్ట్ తిరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేట్. ఇది మైక్రోవేవ్ ప్లేట్ అండి. వాల వేస్తారు దీంట్లో. మీరు ఎగ్ పఫ్స్ తెస్తే ఎగ్ పఫ్స్ పెట్టి హీట్ చేసుకోవచ్చు, లేదా పిజ్జా చేసుకోవచ్చు, లేదా మీరు నార్మల్గా కేక్ చేసుకునేటప్పుడు ఇది పెట్టి దీనిపైన కేక్ మోల్డ్ పెట్టి కేక్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేయవచ్చు దీన్ని. ఇలా మనం 2 టైప్స్ అంటే ఎక్కువ ఒకేసారి ఎక్కువ పీసెస్ పెట్టుకోవచ్చు. 2 యూజ్ చేయవచ్చు ఎట్ ఏ టైమ్. దీనిపైన మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కానీ, మటన్ పీసెస్ కానీ, ఫిష్ పీసెస్ కానీ దీనిపైన ప్లేస్ చేసుకొని ఇలా ఫస్ట్ స్టెప్ ఇలా కొన్ని పీసెస్ పెట్టుకొని మళ్ళీ అగైన్ దీని మీద కొన్ని పీసెస్ పెట్టుకొని ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మీరు మటన్ కబాబ్, చికెన్ కబాబ్ అలాంటివి చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ప్ ఉంది. ఇక్కడ నుంచి పీసెస్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులోకి పెట్టుకొని, ఇది ఉంది కదా ఇక లాస్ట్ ఎడ్జ్, ఇది ఇక్కడ పెట్టుకొని ఒక ఆప్షన్ ఉంటుంది లోపల. ఇలా పెట్టుకొని ఇందులోకి సెట్ చేసేసుకోవాలి. ఆన్లో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు లోపల కబాబ్ చేసుకునేది తిరుగుతూ ఉంది లోపల. నాకు క్లియర్గా అనిపిస్తుంది కానీ వీడియోలో రావడం లేదు క్లియర్గా. చూడండి, మీకు లైట్గా కనిపిస్తుంది లోపల కబాబ్స్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు దీని యూజ్ ఏంటో చూపెడతాను. ఇది కూడా నాకు మైక్రోవేవ్ తోటే వచ్చింది. ఇప్పుడు మీరు కబాబ్స్ చేసుకున్నాక, ప్రిపేర్ చేసుకున్నాక హీట్ అది ముట్టుకోలేరు కదా. ఇది ఉంది కదా, ఇది ఇలా 2 ప్లేసెస్లో ప్లేస్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు. హీట్ది ముట్టుకోలేము కదా, ఇలా తీసుకోవచ్చు హీట్ ఉన్నది. నాకు మైక్రోవేవ్తో పాటు ఇది బోరోసిల్
స్టార్టర్ కిట్ ఫర్ మైక్రోవేవ్ ఓవెన్స్ ఇది ఫ్రీ వచ్చిందండి, ఐఎఫ్బి వాళ్ళు ఇచ్చారు నాకు, ఐఎఫ్బి మైక్రోవేవ్ వాళ్ళు ఇచ్చారు. ఇందులో 2 పీసెస్ వచ్చాయి మిక్సింగ్ బౌల్స్, ఇది మైక్రోవేవ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నది, ఇది మైక్రోవేవ్స్లో పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డిస్ప్లే సెట్టింగ్స్ చూపిస్తాను, ఏ బటన్ ఎలా యూస్ చేయాలనేది. ఈ 9 మాత్రం డిఫాల్ట్ అనమాట, అంటే టెంపరేచర్ కానీ టైం కానీ మీకు ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉండదు, ఆటోమేటిక్ అనమాట, దాని తర్వాత సెట్ చేసుకుంటుంది. ఫస్ట్ బటన్ వచ్చేసి వేవరేజ్ అనమాట, ఇందులో మీరు టీ కానీ కాఫీ కానీ హీట్ చేసుకోవచ్చు. ఒకసారి క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది 1 అని, 1 అంటే 1 కప్ అనమాట. అగైన్ క్లిక్ చేస్తే 2 అంటే 2 కప్స్, అగైన్ క్లిక్ చేస్తే 3 కప్స్. మీరు ఇప్పుడు 1 కప్ ఉంది అనుకోండి, 1 మీద పెట్టి ఇక్కడ స్టార్ట్ అని చూపిస్తుంది, ఎక్స్ప్రెస్ కుక్ స్టార్ట్ అని, స్టార్ట్ అని నొక్ చేయాలి. చూడండి 2 మినిట్స్ చూపిస్తుంది. మీరు 1 మినిట్కి తీసేయాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ తీసేయవచ్చు, ఏం అవ్వదు. లేదు నేను అలా కాదు బటన్ యూజ్ చేసి తీస్తాను అని అనిపిస్తే ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, స్టాప్ నొక్కి తీసేయాలి. అగైన్ ఒకవేళ మీకు కాలే చెక్ చేసుకొని ఒకవేళ మీకు అది అవ్వలేదు అని అనిపిస్తే అగైన్ మళ్ళీ స్టార్ట్ అని నొక్కవచ్చు, ఏం కాదు. స్టాప్, అగైన్ రీసెట్. ఇప్పుడు మీకు 2 మినిట్స్ చూపెట్టింది కదా ఒక కప్కి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ మీరు 1 కప్ ఉన్నా సరే 3 కప్స్ అని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు టైం పెరుగుతుంది. ఇక్కడ కాల్ అంటే చూడండి, చూడండి 6 మినిట్స్ అని చూపిస్తుంది. పర్ కప్కి మీరు 200 ml మాత్రమే తీసుకోవాలి, 1 కప్ కానీ 2 కప్ కానీ 3 కప్ కానీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూపెట్టడానికి మీకు స్టాప్ రీసెట్ కొడుతున్నాను నేను. స్టాప్, ఇప్పుడు స్టాప్ అయిపోయింది, అగైన్ కొడితే రీసెట్, రీసెట్కి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ బటన్ వచ్చేసి పాప్కార్న్. పాప్కార్న్ పైన మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఓన్లీ 100g అని చూపిస్తుంది, అంటే 100 గ్రామ్స్ అనమాట. అది ఓన్లీ చాయిస్, అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోలేరు, 100 గ్రామ్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు పాప్కార్న్ మీద పెట్టినాక అది లోపల ప్లేస్ చేశాక మీరు స్టార్ట్ నొక్కాలి, 3 మినిట్స్ చూపిస్తుంది. మీరు 2 మినిట్స్ కూడా ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ స్టాప్ ఉంది కదా, స్టాప్ బటన్ నొక్కి తీయొచ్చు. ఎలా తీసినా ఏం కాదు. ఒకవేళ మీకు స్టాప్ బటన్ పైన క్లిక్ చేసి తీసి ఒకవేళ అది ఇంకా కుక్ అవ్వలేదు అని తెలిస్తే అగైన్ మీరు మళ్ళీ స్టార్ట్ కొట్టచ్చు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ కొడుతున్నాను, అగైన్ రీసెట్. నెక్స్ట్ బటన్ వచ్చేసి రైస్. రైస్ నొక్కినప్పుడు మీరు చూడండి ఫస్ట్ 150 గ్రామ్స్ అని చూపిస్తుంది, అగైన్ క్లిక్ చేస్తే 300 గ్రామ్స్, అగైన్ క్లిక్ చేస్తే 450 గ్రామ్స్. అంటే మీకు ఇందులో 450 గ్రామ్స్ వరకు హీట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది, అంటే 600 గ్రామ్స్ కూడా వస్తుంది, సారీ 600 గ్రామ్స్ కూడా చూపిస్తుంది, అంటే 600 గ్రామ్స్ వరకు హీట్ చేసుకోవచ్చు అని చెప్పినారు. బట్ కంపెనీ వాళ్ళు మాత్రం 800 గ్రామ్స్లో పెట్టుకోవచ్చు అని చెప్పినారు, ఏం ప్రాబ్లం ఉండదు. అలా మీరు ఎన్ని గ్రామ్స్ ఉందో అంత సెట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ నొక్కాలి. ఓకే, టైం మొత్తం అయిపోయే వరకు ఉంచుకోవచ్చు, లేదా 15 మినిట్స్కే మీరు ఇది తీసి చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను 1 క్లిక్కి, అగైన్ 2nd క్లిక్కి రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కేక్. మీరు కేక్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీకు టాప్ వచ్చేసి 475 గ్రామ్స్ మాత్రమే, చూడండి ఒక నిమిషం. ఓకే, 475 గ్రామ్స్ మాత్రమే, అది ఓన్లీ చాయిస్ అనమాట. అంటే 450 గ్రామ్స్ మాత్రం, 475 గ్రామ్స్ మాత్రం పెట్టుకోవాలి, అంటే 500 గ్రామ్స్. మీరు 600 గ్రామ్స్, 700 గ్రామ్స్ పెట్టుకున్న ఏం ప్రాబ్లం ఉండదు, 800 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. మీరు కేక్ పైన పెట్టినప్పుడు ఇలా మీరు స్టార్ట్ చేసి ఒక 2 మినిట్స్ ప్రీ హీట్ అవ్వనివ్వాలన్నమాట. అంటే మీరు కేక్ మోల్డ్ ఉంటుంది కదా, అది కూడా అందులోనే పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ ప్రీ హీట్ అయినాక ఇలా స్టాప్ నొక్కి, లేదా డైరెక్ట్ కూడా తీయవచ్చు, తీసి కేక్ మోల్డ్ తీసి అందులో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ పెట్టి మీరు కలుపుకున్న బ్యాటర్ని అందులో వేసి అగైన్ స్టార్ట్ చేసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను, రీసెట్. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా. పిజ్జా 150 గ్రామ్స్, అగైన్ 300 గ్రామ్స్, అగైన్ క్లిక్ చేస్తే 450 గ్రామ్స్, అదే 450 గ్రామ్స్ లాస్ట్ చూపిస్తుంది. ఇది కూడా అంతే అండి, 500 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని గ్రామ్స్ కావాలో అంత పెట్టుకొని ఇక్కడ స్టార్ట్ నొక్కి, నొక్కితే ప్రాసెస్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను, రీసెట్. నెక్స్ట్ కుకీస్. కుకీస్లో కూడా సేమ్ ఇంతే అండి, పిజ్జా లాగానే ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటే ఉంటుంది 1 అని, కుకీస్ పైన ఒక 2-3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని స్టార్ట్ అండ్ దెన్ స్టాప్. నెక్స్ట్ బార్బిక్యూ. బార్బిక్యూస్లో 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 గ్రామ్స్, 400 గ్రామ్స్, 500 గ్రామ్స్, 500 గ్రామ్స్ లాస్ట్ అనమాట. 500 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు మీ బార్బిక్యూలో, సేమ్ అంతే ప్రాసెస్. చూడండి, నేను బార్బిక్యూ మీద పెట్టాను కదా 100 గ్రామ్స్ దగ్గర. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు బార్బిక్యూ నుంచి వెయిట్ డిఫ్రాస్ట్ వెళ్తే చూడండి చేంజ్ అవ్వట్లేదు. సో అందుకే మీరు ఇట్లా రీసెట్ రీసెట్ నొక్కితే టైం వస్తుంది, అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది వెయిట్ డిఫ్రాస్ట్. అలా వెయిట్ డిఫ్రాస్ట్లో 100 గ్రామ్స్, 200, 300, 400, 500, 600, 700, 800 గ్రామ్స్ వరకు పెట్టుకోవచ్చు అనమాట వెయిట్ డిఫ్రాస్ట్లో. వెయిట్ డిఫ్రాస్ట్లో ఏంటంటే ఇప్పుడు మీరు చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నది కానీ మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ, దాన్ని ఐస్ నుంచి నార్మల్ స్టేట్కి తీసుకురావడానికి వెయిట్ డిఫ్రాస్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 800 గ్రామ్స్ మ్యాగ్నేట్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అనుకోండి,
అది ఒక బౌల్లో ప్లేస్ చేసి ఇందులో ప్లేస్ చేసి స్టార్ట్ నొక్కాలన్నమాట. మినిమం ఖచ్చితంగా 12 మినిట్స్ తీసుకుంటుంది, 8 గ్రామ్స్ అన్న 12 మినిట్స్ తీసుకుంటుంది అనమాట. దాన్ని నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది, ఐస్ నుంచి నార్మల్ స్టేట్కి తీసుకొస్తుంది అనమాట, వేట్ డిఫ్రాస్ట్ అంటే. ఓకే, నెక్స్ట్ స్టాప్ రీసెట్. నెక్స్ట్ వచ్చేసి రీహీట్, అంటే ఏదైనా హీట్ చేసుకోవాలని చపాతీస్ కానీ ఏదైనా సరే రీహీట్ చేసుకున్నప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉందో గ్రామ్స్ పెట్టుకొని సేమ్ స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ఇప్పుడు నేను రీసెట్ చేస్తున్నాను. ఓకే, పైన బటన్స్ అయిపోయిందండి మొత్తం డిఫాల్ట్. ఇప్పుడు మనం కింద అంతా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మీకు కింద బటన్స్ ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గ్రిల్, మైక్రో ప్లస్ గ్రిల్ అని చూపిస్తుంది. అంటే ఇదేంటంటే మనం చికెన్ కానీ మటన్ కానీ లేదంటే ఇంకేదైనా ఫిష్ కానీ గ్రిల్ చేసుకోవడానికి అనమాట. ఇది ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏముండదు, అంటే అది నార్మల్ అనమాట. అగైన్ నొక్కితే మీకు కాంబీ 1, అగైన్ నొక్కితే కాంబీ 2. కాంబీ 1 ఏంటంటే మీకు గ్రిల్లింగ్ ఎక్కువ అవుతుంది, కుకింగ్ తక్కువ అవుతుంది కాంబీ 1లో. అగైన్ క్లిక్ చేస్తే కాంబీ 2లోనేమో మీకు గ్రిల్లింగ్ తక్కువ అవుతుంది, కుకింగ్ ఎక్కువ అవుతుంది. అది తేడా అనమాట కాంబీ 1 కాంబీ 2కి. ఇది వచ్చేసి మీరు నార్మల్గా ఒక నిమిషం ఇది ఉంటుంది కదా, ఇది పెట్టుకున్నప్పుడు అనమాట. ఇది ఫస్ట్ బటన్ వచ్చేసి మైక్రో ప్లస్ గ్రిల్. ఓకే, నేను రీసెట్ నొక్కుతున్నాను. నెక్స్ట్ బటన్ వచ్చేసి టర్న్ గ్రిల్, మైక్రో ప్లస్ టర్న్ గ్రిల్ అనమాట. ఇదేమో మీరు కబాబ్ అలాంటివి చేస్తున్నప్పుడు ఒక రాడ్ చెప్పాను కదా, అది మధ్యలో ఫిక్స్ చేసి ఈ ఆప్షన్ మీద పెట్టాలి. సేమ్ ఇది కూడా అంతే, ఇది నార్మల్, ఇది కాంబీ 1 కాంబీ 2. కాంబీ 1 అంటేనేమో మీకు గ్రిల్లింగ్ ఎక్కువ అవుతుంది, కుకింగ్ తక్కువ అవుతుంది. కాంబీ 2లోనేమో మీకు కుకింగ్ ఎక్కువ అవుతుంది, గ్రిల్లింగ్ తక్కువ అవుతుంది. సేమ్ ఇక్కడ సెట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి కన్వెన్షన్. సో రీసెట్ నుంచి కన్వెన్షన్, కన్వెన్షన్లో డిగ్రీస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం మీరు 160 పెట్టుకోవచ్చు. మీరు కేక్ ఈ బటన్ కంటే ఈ బటన్ యూజ్ చేస్తే బెటర్, చాలా బాగా వస్తుంది, మంచిగా వస్తుంది అనమాట. కేక్ది ఈ బటన్ కంటే ఈ బటన్ యూజ్ చేయడం బెటర్. సేమ్ స్టార్ట్ స్టాప్, అగైన్ స్టాప్ రీసెట్. ఇది కన్వెన్షన్ ప్లస్ టర్న్ గ్రిల్, అంటే ఇదే అండి. నార్మల్గా మీరు చికెన్ 65 అలాంటివి చేసుకున్నప్పుడు మీరు గ్రిల్లింగ్కి పెడతారు కదా కింద ఒక రాడ్ పైన, అది పెట్టుకున్నప్పుడు ఇది అనమాట. మీకు ఇది పెట్టుకుంటే అది అంతలాగా ఆటోమేటిక్ డిగ్రీస్ తీసుకుంటుంది. మీకు లేదు నాకు ఎక్కువ డిగ్రీస్, ఇంకెక్కువ గ్రిల్లింగ్ కావాలి సో ఎట్లా అంటే మీకు ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీ రావాలనుకుంటే ఇక్కడ ఇలా డిగ్రీస్ ఎక్కువ పెట్టుకోవచ్చు. 160 డిగ్రీస్ పెట్టుకొని స్టార్ట్ నొక్కేసేయచ్చు. ఓకే, స్టాప్ రీసెట్. ఈ బటన్ వచ్చేసి మీకు మధ్యలో కబాబ్ ఉంది కదండి, దానికి ఈ బటన్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, మీకు క్రిస్పీ ఎక్కువ రావాలి అనిపిస్తే మీకు ఇది డిగ్రీస్ ఎక్కువ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. 200 డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు, మినిమం మీరు 160 to 200 పెట్టుకోవచ్చు. ఓకే, స్టార్ట్ స్టాప్. ఇది వచ్చేసి మైక్రో కన్వెన్షన్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే, టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి మీ కేక్ పెట్టుకున్నప్పుడు కానీ దానికి ఈ బటన్ యూజ్ చేయవద్దు, కన్వెన్షన్ యూజ్ చేయాలి. ఇది మామూలుగా మీరు కాంబీ 1 కాంబీ 2 టెంపరేచర్స్ ఉంటాయి కదా, ఇది 100 to 140 తీసుకుంటుంది. ఓకే, ఇది మామూలుగా డిగ్రీస్ సెట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి స్టీమ్ క్లీన్, అంటే మీరు మామూలుగా వాటర్, ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చూపిస్తానండి నేను స్టీమ్ క్లీన్ గురించి. అంటే కొన్ని యూజెస్ తర్వాత ఒక లెమన్ తీసుకొని వాటర్ లోపల ప్లేస్ చేసి స్టీమ్ క్లీన్ చేసుకోవచ్చు, మొత్తం ఎవాపరేట్ అయ్యి వాటర్ క్లీన్ చేసుకుంటుంది. ఓకే, అంతే అండి. ఇది పవర్స్ ఏది అవసరం లేదు బటన్. ఇది టైం క్లాకర్. ఓకే, ఇది టైం ఇంక్రీస్, ఇది టైం డిక్రీస్, ఇది సెకండ్స్ది, ఇది మినిట్స్ది. ఓకే, లాస్ట్ వచ్చేసి 90 మినిట్స్ వరకు ఉంటుంది. అగైన్ ఫ్రమ్ 90 తర్వాత 0 నుంచి 10, 20, 30 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.